హాయ్, అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న హీరో మన విజయకాంత్ గారు చనిపోయారనే విషయం ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తెలుగు సినిమాలు చేయనప్పటికీ కూడా తెలుగు ప్రజల్లో కూడా ఆయన ఎప్పటికీ ఉండిపోతారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆయన గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనకి తెలియజేయడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇదైతే చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. ఒక మంచి ఆర్టిస్ట్ని, ఒక మంచి నటుడిని మనం కోల్పోయామని చెప్పాలి సార్. మన తెలుగు సినిమాలో ఆయన నటించినప్పటికీ కూడా మన తెలుగు ప్రజల్లో కూడా ఆయన అభిమానులు ఎంతమందో ఉన్నారు. నిజంగా కూడా ఇది పొద్దున్నే ఒక దుర్వార్త కూడా చెప్పొచ్చు. ఎందుకంటే విజయకాంత్ అంటే పరభాష నటుడిగా ఎవరు కూడా చూడరు. ఎందుకంటే ముఖ్యంగా మాస్, ఈ తెలుగు రాష్ట్రాలలో మాస్ ఫిలిమ్స్ బాగా అలవాటు పడిన వాళ్ళు విజయకాంత్ ని తన సొంత నటుడిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే తను చేసినటువంటి సినిమాలు అన్ని కూడా తెలుగులో డబ్ అయ్యాయి, డబ్బింగ్ ఖచ్చితంగా. ఈ రోజు అంటే మనం ఏదో పాన్ ఇండియా చిత్రాలు సౌద ఏదో అనుకుంటున్నాం, కానీ 20-30 ఏళ్ల కింద అనేది ప్రతి తమిళ చిత్రం ఈవెంట్స్ ఇంతో అంతా దాంట్లో మాస్ ఎలిమెంట్స్ ఉంటే ఖచ్చితంగా డబ్బింగ్ అయ్యాయి. ఆ పరంపరలో ఖచ్చితంగా విజయకాంత్ గారి చిత్రం సంవత్సరానికి 2-3 అయినా రిలీజ్ అయ్యాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే తను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు. అలా ఉన్నటువంటి చిత్రాలు దాదాపు ఒక 20 పైగా చిత్రాలు వచ్చినాయి ఆయన పోలీస్ ఆఫీసర్ గా. అతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రకరకాల క్యాడర్లో పోలీస్ ఆఫీసర్లు, ఒకసారి ఎస్ఐగా, ఒకసారి కానిస్టేబుల్, ఒక సిఐ, ఒకటి ఎస్పీ ర్యాంక్, మిలిటరీ ఆఫీసరు, ఇట్లా ప్రతి ఏదో ఒక రేంజ్ లో అతను ఒక పోలీస్ రక్షణ విభాగానికి చెందిన క్యారెక్టర్ చేయడం అతని వల్లనే ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో జరుగుతున్నటువంటి అరాచక విధ్వంసాల గురించి కానీ దేశద్రోహ చర్యల గురించి కానీ డిడక్ట్ చేయడం విధానం ఆసక్తికరంగా ఎలా ఉంటుందంటే ఒక డిడక్షన్ సినిమాను, ఒక డిటెక్టివ్ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. వెరసి ఆ మాస్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి ప్రేక్షకులు బాగా ఆదరించే వాళ్ళు. ఖచ్చితంగా మనకు స్టార్ హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి ఎంత డిమాండ్ ఉండేదో బీసీ సెంటర్లు అంటారు. బీసీ సెంటర్స్ అని ఒక కేటగిరీ ఉండేది అప్పట్లో. సి సెంటర్ అంటే పూర్తిగా గ్రామీణ స్థాయి సెంటర్లో నుంచి చెప్పొచ్చు, ఈసీ కాదు. బి అంటే ఒక మాదిరిగా పట్టణ స్థాయి, ఒక జిల్లా స్థాయి హెడ్ క్వార్టర్స్ అంటాయి, బీసీ సెంటర్లు అంటారు. దాంట్లో విజయకాంత్ గారి సినిమా వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా మినిమం గ్యారంటీ ఒక 1 వీక్ ఆడుతుంది అనే ఒక గ్యారంటీ ఉండేది డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు, ఇటు ప్రేక్షకులకు పండగ వాతావరణం ఉండేది. దాంతోపాటు విజయకాంత్ గారు రాజకీయాలు కూడా వచ్చిన తర్వాత కూడా అతను ఇంకొంచెం ప్రజలకు చేరువయ్యాడని చెప్పొచ్చు. వాస్తవానికి విజయకాంత్ గారు విజయరాజన్ అలంగర్ స్వామి అని అతను ఒరిజినల్ పేరు. వాస్తవానికి తన సినిమా హీరోగా మామూలు మొదట హీరో క్యారెక్టర్ చేయలేడు, యాంటీ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాడు. వాస్తవానికి ఆయన తెలుగు చిత్రాలు ఏది కూడా నటించకుండా తమిళ చిత్రం ద్వారానే, కేవలం తమిళ చిత్రాల ద్వారానే 150 పైగా చిత్రాలు నటించిన మహానటుడు అతను. అతను దాంతోపాటు ఎప్పుడైతే అందరికీ ఉన్నట్టుగానే రాజకీయాలకు వచ్చిన తర్వాత సినిమాల్లో బాగా పాపులారిటీ వచ్చినాక రాజకీయాలకు రావాల్సి ప్రజల సేవ చేయాలనుకోవడం, అది అలాగే ఆయన డిఎండికే అని ఒక పార్టీని కూడా స్థాపించి అధికారాన్ని అయితే చేపట్టలేకపోయాడు కానీ ప్రతిపక్ష హోదాని అయితే తీసుకున్నాడు. అతను 5 సంవత్సరాలు కూడా మంచి ఒక ప్రతిపక్ష పాత్ర, ఉన్నతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం. ఒక అక్కడ ఏంటంటే కొంచెం తమిళనాడులో కొంచెం పర్సనల్ పోలరైజేషన్ రాజకీయాలు ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ప్రేమిస్తే ఆరాధిస్తే దేవాలయాలు కట్టేస్తారు, ద్వేషిస్తే సమాధులు కట్టేస్తారు, అంత ద్వేషంగా ఉంటారు వాళ్ళు. అట్లాంటి దాంట్లో ఒక విలువలు గల రాజకీయం చేస్తూ ఒక మంచి ప్రతిపక్ష పాత్రనిక మంచి పాత్ర పోషించాడు. దురదృష్టవశాత్తు గత 4 ఏళ్ల నుంచి అతనికి అనారోగ్య రీత్యా బాగా బెడ్ రెస్ట్ లోనే ఉండని చెప్పొచ్చు. అయితే ఒక 15 రోజుల క్రితం కూడా మనం ఒక ఫేక్ వార్త కూడా చూసాం. ఆల్రెడీ అతను విజయకాంత్ గారు దుర్మరణం చెందారని కూడా ఒక 2 వారాల కింద ఒక అబద్ధపు ఫేక్ వార్త కూడా వైరల్ అయింది. సో అనారోగ్య రీత్యా అట్లా క్రియేట్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నిజంగా కూడా ఫస్ట్ ఈ వార్త చూసినప్పుడు మళ్ళీ ఫేక్ వార్త క్రియేట్ అయిందని కూడా నేను మెయిన్ స్ట్రీమ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేశాను. నిజంగానే ఈ వార్త నిజమే, పాప అతను దివికెక్కేశాడని కూడా అర్థమైపోయింది. నిజంగా ఈ సంవత్సరంలో ఇటు చూస్తే తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా మంది సినిమా నటులను కోల్పోయారు. మా చంద్రమోహన్ లాంటి కానీ, కే విశ్వనాథ్ లాంటి వారు కానీ మంచి మంచి నటులని దురదృష్టవశాత్తు కోవిడ్ కానించి మహానటులు అందరూ కూడా ఒక్కొక్కరు ఏదో ఒక కారణంతో మహా ఉద్దండులను కోల్పోతుంది సినిమా కళామతల్ని. అందులో భాగంగానే విజయరాజ్ గారు కూడా, విజయకాంత్ గారు కూడా దూరం అవ్వడం నిజంగా తమిళ సినిమాకు కొంచెం ఒక మాస్ గ్యారంటీ ఉన్న నటుడు కోల్పోయిందని చెప్పొచ్చు. సార్, ఏ హీరోలో కూడా లేని స్పెషాలిటీ ఏంటంటే సార్, ఎవరైనా సరే ఎక్కడైనా అవకాశం వస్తే వెళ్ళిపోతూ ఉంటారు వేరే ఇండస్ట్రీలో,
ఇప్పుడు తెలుగు కన్నడ మలయాళం. సో ఈయన మాత్రం భాషకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారనేది ఇక్కడ అర్థమైపోతుంది సార్ మనకి. అసలు ఎన్ని అవకాశాలు, పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా కూడా అసలు ఎక్కడికి వెళ్లకుండా తమిళ ఇండస్ట్రీలోనే నేను తమిళ దాంట్లోనే యాక్ట్ చేస్తాను అన్న అసలు గొప్ప మనసు సార్ ఈయనది. అదేవిధంగా ఎంతో మంది ప్రజలకు సాయం చేయాలి అని చెప్పి ఒక పార్టీ కూడా పెట్టడం జరిగింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ప్రతిపక్ష పదాలలో కూడా ఆయన సరైనటువంటి పాత్ర పోషించాడు. దాంతోపాటు వాస్తవానికి తమిళనాడులో స్వభావేశాభిమానం ఎక్కువగా ఉంటుంది. మొదటి నుంచి కూడా తమిళ రాజకీయాలు కూడా భాష అభిమానాన్ని పట్ల భాషను పోల్డ్రై చేసుకుంటూ ఇతర భాషలు ద్వేషించే ఉద్యమంలో నుంచి వచ్చింది అక్కడ తమిళనాడు రాజకీయ చైతన్యం. అందులో నుంచి వచ్చింది కరుణానిధి కానీ అంత ముందున్నటువంటి డిఎంకే పార్టీస్ కానీ మెయిన్ అది అంతా కూడా ఫస్ట్ భాషాభిమానం, ఇతర భాషల మీద వ్యతిరేకత. ఎందుకో మొదటి నుంచి కూడా ఒక ఐడెంటిటీని వాళ్ళు కోలుకుంటారు. అయితే విజయకాంత్ గారు స్వభా భాష మీద అభిమానం ఉంది కానీ ఇతర భాషల మీద ద్వేషం ఉండకపోయేది. ఇటు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళతో కానీ అటు మలయాళం ఇండస్ట్రీ వాళ్ళతో కానీ చాలా సత్సంబంధాలు ఉండే, స్నేహపూర్వకంగా ఉండేది, షేర్ చేసుకునేవాడు. అవార్డు ఫంక్షన్లు వచ్చినా కూడా, మన సౌత్ ఇండియా ఫంక్షన్ అవార్డ్స్ వచ్చినా, ఎక్కడ వచ్చినా కూడా అత అందరితో సత్సంబంధాలు ఉన్నాయి కానీ ఇతర ద్వేషాలు అయితే ఉండకపోయేది. కాకపోతే తను తమిళ భాషా చిత్రంలో మాత్రమే నటించాలనుకోవడం, తదనుగుణంగా ఇతర భాషల అవకాశాలు వచ్చినా కూడా కొంచెం టెంప్ట్ కాకుండా తాను తన భాషను తర్వాత తన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తూ రాజకీయాల గురించి కాన్సన్ట్రేషన్ చేశాడు. సో దాన్ని వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదు. అది కేవలం తన భాష మీద అభిమానంగా చూస్తే సరిపోతుంది. ఇతర భాష మీద ఎప్పుడు కూడా ఆయన ద్వేషించినట్టుగా ఎక్కడా కూడా కామెంట్స్ లేవు. సంగతి చాలా మంది తమిళ ఆర్టిస్టులు ఈ మధ్య కూడా చూస్తున్నాం, నిన్న కర్ణాటకలో కూడా చూసి దాని అంటే ఒక ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ పెట్టారు. అంటే ఇతర భాష బోర్డులు ఉన్నాయంటే తొలగించడం, ఇతర భాషల మీద దాడి చేయడం అనేది నిన్న కాక మనం బెంగళూరులో చూసాం. తమిళనాడు కూడా అలాంటి సంఘటన జరుగుతున్నా కూడా ఎప్పుడు కూడా తను ఇతర భాషల పట్ల కానీ ఇతర భాషా నటుల పట్ల కానీ ద్వేషాన్ని కానీ ఇతరితర ఏ భావాన్ని వ్యక్తం చేయలేదు. కేవలం స్నేహ సంబంధాలు తన వంతు సహాయం చేయగలిగితే పేద ప్రజలకు రాజకీయ పార్టీ ద్వారా కానీ వ్యక్తిగతంగా చేసేవాడు. అందుకే ఈరోజు యావత్ తమిళనాడు మొత్తం కూడా సినిమా పరిశ్రమ సెలవు ప్రకటించింది. దాంతోపాటు సామాన్య ప్రజలంతా కూడా తను చనిపోయినటువంటి హాస్పిటల్కి బయలుదేరి వస్తున్నారని తెలిసి కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంటే అంత ప్రజాని అశేష ప్రజానీకం వస్తుందా అతను చూడ కడిసారి చూపి చూడడానికి. దీంతో అర్థమైపోతుంది అతను ఎంత ప్రజల అభిమానాన్ని చొరుగున్నాడు, ఎంత స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా మనస్తత్వం గలవాడు అర్థమవుతుంది. సినిమాల్లో కూడా ఎక్కడ కూడా ఇతరుల పట్ల ద్వేషం ప్రకటించేటువంటి ఒక షాడీస్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా చేయలేదు. ఉన్నతమైనటువంటి ఒక పోలీస్ ఆఫీసరు ఈ సొసైటీకి ఎలిమెంట్స్ గా ఉన్నటువంటి ఎనిమీస్ గా ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా ఆట కట్టించాలి, ఏదో కథానాయకుడు పాత్ర అయినా కూడా తను అట్లాంటి పాత్రలు ఎక్కువ చేసేవాడు, వాటికే ప్రయారిటీ ఇచ్చేవాడు. అంటే దాని కథా ఎంపికలో కూడా ఆయన క్యారెక్టరైజేషన్ చూసుకోవచ్చు. ఈయన ఆరోగ్యం బాగాలేదు అని తెలిసినప్పుడు కూడా అభిమానులు ఎంతగానో ఆందోళన పడ్డాను సార్. ఆయన బాగుపడాలి అని చెప్పి చాలా మంది తమిళ ఇండస్ట్రీలో కానివ్వండి, లేకపోతే ఆయన అభిమానులు కానివ్వండి, పూజలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి, నిజంగా చెప్తున్నాను కదా, తమిళనాడులో వ్యక్తి ఆరాధన ఎక్కువ ఉంటుంది. ఒక ఇష్టపడితే చాలా ఆరాధన చేస్తారు, పూజలు చేస్తారు, మందిరాలు దేవాలయాలు కడుతుంటారు. మనం గతంలో చూసాం కుషుబు గారికి కానీ రజనీకాంత్ గారికి కానీ చాలా మందికి దేవాలయాలు కట్టారు, వాళ్ళు గుడి కట్టేసి పూజిస్తారు. అదే ద్వేషిస్తే మనకు తెలుసు వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తారో. మన రాజీవ్ గాంధీ సంఘటనే ఒక ఉదాహరణ, ఎందుకంటే వాళ్ళు ద్వేషించిన రాజీవ్ గాంధీని పట్టణం పెట్టుకున్నారు. సో వాళ్ళ వ్యక్తి ఆరాధన ఆ విధంగా ఉంటుంది. అతను ఇంకొకటి ఏంటంటే విజయకాంత్ గారి కుమారుడు కూడా నటుడే, మంచి నటుడే. అతను వచ్చేసి షణ్ముఖ పాండ్యను కూడా హీరోగా అరగట్టడం చేశాడు. ఇంకా కుమారుడు వ్యాపారం ఏదో చేస్తున్నట్టుంది. మొత్తం మీద అయితే ఇద్దరు కుమారులలో ఒక కుమారుని సినిమా వారసత్వాన్ని అయితే అందించాడని చెప్పొచ్చండి. ఏదైనప్పటికీ మనం ఒక మంచి నటుని అయితే కోల్పోయాం సార్. అవునండి, మంచి నటుడు ఆ తరహా పాత్రలు చేయడానికి మళ్ళీ వెలితిగానే ఉంటుంది. ఎందుకంటే ఆ పోలీస్ పాత్రలు మనకు తెలుసు, కెప్టెన్ ప్రభాకర్ చిత్రం తనది 100వ చిత్రం, దాంతో ఒక స్మగ్లర్ ఏదైనటువంటి కెప్టెన్ ఇది మన తమిళనాడు పోరాట యోధుడైనటువంటి కెప్టెన్ ప్రభాకర్ ని తమిళ ఈలం శైలం అనేటువంటి పోరాట యోధుడు శ్రీలంక ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి ఆ చిత్రాన్ని తాను నటించి హీరో చేస్తున్నప్పుడు అతని నుంచి థ్రెడ్డింగ్స్ కూడా వచ్చాయి. అంటే తమిళ ఈలం టైగర్ ప్రభాకర్ గురించి తెలుసు, నరరూప రాక్షసుడు అని అతను టార్గెట్ చేశాడంటే హింసిస్తాడని కూడా తెలుసు. అయినా కూడా అతని చిత్రాన్ని ధైర్యం చేసి యాక్టింగ్ చేయడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. అట్లాంటి కరుడుగట్టిన తీవ్రవాది అయినటువంటి మన ప్రభాకర్ని కూడా మెప్పించగలిగి ఆ సినిమాని విజయవంతం చేసి కెప్టెన్ ప్రభాకర్
దాని ఆ కెరియర్ లో మంచి చిత్రంగా నిలబడింది కెప్టెన్ ప్రభాకర్ చిత్రం అది. దాదాపుగా 120కి పైగా ఆయన సినిమాలో నటించారు, అలాగే అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి ఎంతో మంది కూడా సాయం అందించారు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేరు కాబట్టి ఎలాగైనా సరే విజయకాంత్ గారికి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మనం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.